పాకిస్తాన్ ఇండియా ఫైనల్ ఆడితే దానికి వచ్చే కిక్కే వేరమ్. ప్రస్తుతం వరుస విజయాలతో వన్డే ప్రపంచ కప్ లో ఇండియా దూసుకెళ్తోంది. అయితే నిన్న ఆడినటువంటి నిన్న జరిగినటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఇండియాకు సంబంధించినటువంటి ప్రతి క్రికెటర్ బ్రహ్మాండమైన ఆటతో ఇండియాకు ఘన విజయాన్ని సాధించారు. అందులో విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీకి ఈ యొక్క మ్యాచ్ విజయాన్ని బహుమతిగా ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రస్తుతము ప్రపంచ కప్లో ఇండియా ఎలాగైనా సరే ప్రపంచ కప్ను సాధిస్తుందంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పలువురు విద్యార్థుల వద్ద ఉన్నాం. వారిని అడిగి ఒకసారి ఈ యొక్క ప్రపంచ కప్లో ఇండియా ఏ విధంగా రాణిస్తుంది, రాణించేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అదే నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం అయితే వరల్డ్ కప్ జరుగుతుంది. వరల్డ్ కప్లో ఇండియా బోత్ చేసింగ్ అండ్ డిఫెండింగ్స్లో చాలా సూపర్గా ఉంది. మన సైడ్ ఇండియా ఓపెనర్స్ ఇద్దరు బాగానే ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ వికెట్స్ పడే టైంలో వెయిట్ చేస్తూ గేమ్ గెలిపడానికి లాస్ట్ వరకు చేసి వేస్తున్నాడు చేజ్ మాస్టర్. అండ్ బౌలింగ్ మీద చూసుకుంటే బుమ్రా సూపర్ వేస్తున్నాడు. షమి అయితే పక్క ఆడిన 4 మ్యాచెస్లోనే 70 వికెట్స్ తీశాడు. జడేజా బాగా వేస్తున్నాడు, సిరాజ్ బాగా వేస్తున్నారు. ఇండియా ఇప్పటివరకు చూస్తున్నట్టయితే స్టాట్స్ ప్రకారం ఇండియా ఆడిన 8 మ్యాచెస్ 8 గెలిచింది. ఇంతవరకు ఎవరు గెలవలేదు. ఆస్ట్రేలియా వచ్చిన ఎవరు వచ్చినా మాత్రం ఈసారి కప్పు నందే. హై, మై నేమ్ ఇస్ భాగ్వత్. ఈసారి వరల్డ్ కప్ ఇండియా పట్టాలని ఆశిస్తున్నా. 8 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది. కింగ్ కోహ్లీ మా అన్న బర్త్డే రోజు 48-49 సెంచరీ చేశాడు, అలానే 50 సెంచరీ చేయాలని కోరుకుంటున్నాం. మనం పిలిచే విరాట్ కోహ్లీ తన బర్త్డేలో 49 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 సెంచరీ కోసం ట్రై చేస్తున్నాడు ప్రేక్షకులను అల్లరియటానికి. అలాగే మన దగ్గర స్టైల్ షమి మన జరిగిన శ్రీలంక మ్యాచ్లో 5 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. అందరు కోరుకొని దేవుణ్ణి మన జై విరాట్ కోహ్లీ. షమి అందరు బౌలింగ్ బాగున్నారు కాబట్టి విరాట్ కోహ్లీ బాగున్నాడు. నిన్న బర్త్డే మేము సెలబ్రేషన్ బాగా చేశాము. 49 సెంచరీ కొట్టాడు, చాలా ఆనందంగా ఉంది. అంటే ఫైనల్గా ఆస్ట్రేలియా వస్తే బాగుంటుంది, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా రావాలని కోరుకుంటున్నాం. ఇండియా కంపల్సరీ కప్పు కొడుతుంది మా నమ్మకం ఉంది. ఇప్పుడు ఆడిన 8 మ్యాచ్లో మొత్తంగా మనం విరాట్ కోహ్లీ అన్న మ్యాచ్ని గెలిపించాడు. ఇంకా ముందు కూడా గెలిపేయాలనుకుంటున్నాం. ఓవరాల్గా ఇప్పుడు మన విరాట్ కోహ్లీ అన్న 79 సెంచరీస్ కొట్టాడు. మొన్న బర్త్డే రోజు 49 సెంచరీ కొట్టి మన ఇండియాని గౌరవంగా నిలబెట్టేలా చేశాడు. ఇక ముందు ఇలాగే 50వ సెంచరీ చేసి మన ఇండియాని మ్యాచ్ గెలిపించి కప్పు కొట్టి వరల్డ్ కప్పు కొట్టి మన ఇండియాని ముందు స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నా.